ఇది ఈ సమత్వాన్ని మీరు వెదర్తో మొదలు పెట్టవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎండలు కాస్తున్నాయనుకోండి, అదిగో ఎక్కువ ఎండలు కాసేస్తున్నాయి అని గగ్గోలు పెడతారు. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో చూద్దరు కానీ, ఇప్పుడు మీరు ఫిబ్రవరి నెల వస్తుంది కదా, మార్చి ఏప్రిల్ న్యూస్ పేపర్లలో సో వేసవి ఉష్ణోగ్రత అని హెడింగ్లు పెట్టేసి మీకు న్యూస్ 24/7 న్యూస్, ఎండ కాస్తే న్యూస్, వర్షం కురిస్తే న్యూస్, ఇంకా మరి ఏముంటాయి న్యూస్, గగ్గోలు పెట్టేస్తూ ఉంటారు. ఏమని ఈ ఏడాది చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయని గగ్గోలు పెడతారు. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఏడాది కూడా. అయినా కూడా గగ్గోలు మాత్రం ఎప్పుడూ లేనంతగా ఎండలు కాస్తున్నాయని గగ్గోలు పెడుతూ ఉంటారు. న్యూస్ ఛానల్స్ గగ్గోలు పెడతాయి, జనం కూడా గగ్గోలు పెడుతూ ఉంటారు. అయిపోతుంది, ఎండలు కాయకపోతే వర్షాలు పడవు. ఆ ఎండలు ఉండాలి ఆ రకంగా, లేకపోతే వర్షం పడదు. సరే ఎండలు అయిపోయాయి, వర్షం పడింది. నేను ఒకసారి న్యూస్ పేపర్ తీసి చూడండి, జూన్ 10వ తారీఖున మంచి వర్షం పడింది. మంచి వర్షం పడితే వాడు హెడ్డింగ్ ఏం పెట్టాడో తెలిసిన, అధిక వర్షము కారణంగా ట్రాఫిక్ అంతా అడ్డగించిపోయి ప్రజలందరూ చాలా కష్టాలు పడుతున్నారు అని రాసుకొస్తుంది. అంటే వర్షం పడితే ట్రాఫిక్ సమస్య ఉందని మనం గగ్గోలు పెడతాం, వర్షం పడకపోతే ఎండలు పెరిగిపోయాయని గగ్గోలు పెడతాం. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటి, ఏదో ఒక కారణంగా అల్లరి చేయటం, గగ్గోలు పెట్టడం, దుఃఖపడ్డమే, దానికే మనం అలవాటు పడి ఉన్నాము అని స్పష్టమైపోయింది. అలా కాకుండా మీరు సమత్వాన్ని అక్కడ మొదలు పెట్టండి. చలి ఉన్నప్పుడు అబ్బో చలి వేసేస్తోంది, చలి వేసేస్తోందని అల్లరి చేయొద్దు. ఎందుకంటే అంత చలి, నేను ఊరిలో దిగ్గానే అన్నారు అబ్బో చలి వేసేస్తోంది. ఏమీ చలి వేయట్లేదు, ఊరికే అంత కంగారు పడకండి. అంత చలి ఏం వేయట్లేదు, మీకు తెలియదు చలి ఏంటి, అంత చలి లేదు, పర్వాలేదు. ఇంకో కొద్ది రోజులు పోయిన తర్వాత ఎండ కాసేస్తోంది, ఎండ కాసేస్తోంది అని గొడవ చేయకండి. రెండింటిని అటు చలి కానీ ఇటు వేడి కానీ సమంగా మానసికంగా ముందు అసలు అభ్యాసం అక్కడ మొదలు పెట్టాలి. శీతోష్ణ సుఖ దుఃఖేషు అని శ్రీకృష్ణుడు అక్కడే మొదలుపెట్టాడు. శీత ఉష్ణతో మొదలు పెట్టండి. మీరు చలి వేసినప్పుడు అదే పర్వాలేదు, సర్దుబాటు చేసుకుందాం, ఇవి యాక్సెప్టెడ్, వేడిని కూడా యాక్సెప్టెడ్, సమంగా ఉండే ప్రయత్నం చేయండి, కంప్లైంట్ చేయడం మానేయండి, యాక్సెప్టెన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏమైపోతుందంటే శీతోష్ణ సమత్వం వచ్చేస్తుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ సంగ వివర్జిత అని గీతా శ్లోకం. కాబట్టి ముందు శీతోష్ణాలతో మొదలు పెట్టాలి తేలిక. ఆ తర్వాత మనస్సులో సుఖ దుఃఖాలు, ఎవడో ఫోన్ చేస్తాడు దుఃఖం కలుగుతుంది, ఏదో చెప్తాడు దుఃఖం అనిపిస్తుంది, ఇంకొక సందర్భం వస్తే సుఖం అనిపిస్తుంది. ఇటు సుఖం వచ్చినప్పుడు మీరు గడబడ చేయవద్దు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, మీరు మళ్ళీ సమంగా ఉండడం అభ్యాసం చేయండి. కాబట్టి బాహ్యంలో తేలికగా శీతోష్ణాలతో మొదలుపెట్టి ఆంతరంలో మరికొంత అభ్యాసం చేస్తే కానీ లభించదది. సుఖ దుఃఖముల ఎడల సమంగా ఉండడం మీరు అభ్యాసం చేయండి, చేస్తే మీకు ఆ సమత్వము అది మీకు అనుభవానికి వస్తుంది. సమత్వము జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటో తెలుసునండి, వైషమ్యము గలవాడే జీవుడు సమత్వమే ఈశ్వరుని యొక్క స్వభావం. దీంట్లో ఒక పరిభాష ఉన్నది. అంటే మీరు ఈ పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను, అయినా కొంత రిపిటేషన్ ఉంటుంది కదా మరి గీత అన్న తర్వాత. ఈశ్వరుడు అనేది ఒక తత్వం, ఒక జెంటిల్మన్ కాదు, ఒక తత్వము. ఒక జెంటిల్మన్ అయ్యాడు అనుకోండి ఈశ్వరుడు, ఈశ్వరుడు ఈశ్వరుడుగానే ఉంటాడు, మీరు మీరుగానే ఉంటారు. ఈ జెంటిల్మన్ వెళ్ళి ఆ జెంటిల్మన్ ఐక్యం అవడం అనేది ఏదో ఉండదు. ఈశ్వరుడు జెంటిల్మన్ కాదు, ఈశ్వరుడు సముద్రం లాంటిది. సముద్రము అంటే జెంటిల్మన్ కాదు, అదేమి, అది పరిచ్ఛేదములు హద్దులు లేని నీరు. నది అంటే సముద్రం కంటే భిన్నంగా ఉన్న మరో జెంటిల్మన్ కాదు, నీరే నది అన్నా నీరే. మరి నదికి సముద్రానికి తేడా ఏంటంటే హద్దులు పెట్టిన నీరైతే నది అన్నారు, హద్దులు లేని నీరైతే సముద్రం అన్నారు. ఇప్పుడు ఏమైపోతుందో తెలుసిన, సముద్రం నది అయిపోవచ్చు, నది సముద్రం అయిపోవచ్చు. సముద్రంలో నీటిని తీసుకుని వర్ష రూపంగా కురిపించి దానికి కొన్ని హద్దులు, ఆ ప్రవాహానికి హద్దులు పెట్టేస్తే అది నది అయిపోయింది, ఈ సముద్రమే నది అయిపోయింది. ఈ నది ప్రవహించి ప్రవహించి ఈ హద్దులను అన్నింటినీ దాటివేసి సముద్రంలో కలిసిపోతే ఈ నది కాస్త సముద్రం అయిపోయింది. కాబట్టి నదికి సముద్రానికి తత్వంలో భేదం లేదు,
నది ఒక వేరే జెంటిల్మన్, సముద్రం వేరే జెంటిల్మన్ కాదు. ఊరికే అలాగా సముద్రహ అనే పదం పుల్లింగ శబ్దం సంస్కృతంలో, కాబట్టి సముద్రుడు పుల్లింగం అని అన్నారు. నది అనే శబ్దం స్త్రీలింగ శబ్దం, కాబట్టి నదీ అని స్త్రీ అని అన్నారు. నిజంగా అక్కడ ఓ స్త్రీను ఓ పురుషుడు ఉన్నాయనుకున్నారు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటే స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే, కలవడం ఉండదు, ఏముండదు. అలా కాదు ఇక్కడ, అక్కడ ఒక స్త్రీ పురుషుడు లేరు, ఉన్నది ఒకటే నీరు. ఆ నీరుకి హద్దులు పెడితే నది, హద్దులు లేకుంటే సముద్రం. అలాగే ఆత్మ చైతన్యం ఉన్నది, ఎరుక. చైతన్యం అంటే ఎరుక. ఆ ఎరుకలో మీరు వైషమ్యం పెడితే ఓసారి సుఖం ఇంకోసారి దుఃఖం, ఓసారి శుభం ఇంకోసారి అశుభం, ఓసారి పుణ్యం ఇంకోసారి పాపం, అంటే ఇలాగా మీరు హెచ్చు తగ్గులు పెడితే ఆ ఎరుకలో, ఆ హెచ్చు తగ్గులలో ఆ ఎరుకను కట్టి పారేస్తే దాని పేరే జీవుడు. ఆ ఎరుకకి మీరు జ్ఞానాన్ని తెచ్చుకుని అదే జ్ఞానం చేసి పని. జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ హెచ్చు తగ్గులని సమం చేసేస్తుంది. జ్ఞానం బుల్డోజర్ ఉంటుంది. బుల్డోజర్ ఏం చేస్తుంది? హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు వాడు బుల్డోజర్ని పిలిపిస్తారు. బుల్డోజర్ కాదు, అది ప్రోక్లైమా ఏదో పిలుస్తారు. వాడు ఏం చేస్తాడు? ఎత్తుగా ఉన్న గుట్టలన్నింటినీ కూడా తవ్వేసి పొలంగా ఉన్న దాంట్లో పోసేసి దాని మీద ఒక రోలర్ తిప్పేస్తాడు. తిప్పేస్తే మీకు ల్యాండ్ ఈక్వాలిటీ సమం అయితే. జ్ఞానం అలాంటిది. అది ఏం చేస్తుంది? బాగా సుఖంలో ఉన్నప్పుడు ఓరి వెరిముఖం, ఈ సుఖం ఎంతో సేపు నిలబడదురా, దోదిగా సపన హైహవి, రెండు రోజుల కళ, ఊరికే అంత మిడిసి మిడిసి పడకు తమ్ముడు అని చెప్తుంది జ్ఞానం. చెప్తుంది చెప్తే వీడు కొంచెం తమ్ముతాడు. ఇంకోసారి కృంగిపోయి దుఃఖించేస్తూ ఉంటే ఎవరు వెళ్ళివాడ, ఏం దుఃఖిస్తావమ్మా, ఈ జగత్తు సత్యం కాదు, ఇది జగ దర్శంతా మేళా అన్నారు. ఈ జగత్తు మేళా, మేళా అంటే అందరూ కలుస్తారు కదండి, జగత్తు కూడా అలాగే వీళ్ళందరూ కలుసుకుంటారు. ఇది సత్యం కాదు, కనబడి మేళా, దాంట్లో ఏమీ సత్యం ఏం లేదు అని అన్నాడు మహాకవి కబీర్ దాస్ అన్నాడు. కాబట్టి ఇది సత్యమేం కాదు, ఈ దుఃఖము సత్యం కాదు. ఇంతకుముందు ఎన్ని దుఃఖాలు మీరు అనుభవించలేదు చెప్పండి, మీరు మీ జీవితంలో మీరు చూసుకోండి. ఈ దుఃఖము నాకు పెద్ద పెట్టు, తల మీద పెద్ద పెట్టు, ఇది నన్ను కృంగదీసేస్తుంది అని అనిపించిన దుఃఖాలు మీరు ఈ పాటికి ఎన్ని చూసుకుంటారు? మీరు యూఆర్ వెటరన్స్. సంసార దుఃఖాలను అనుభవించడంలో మీరు వెటరన్స్. అవునా కదా? ఎన్ని దుఃఖాలు అనుభవిస్తే ఇక్కడ దాకా వచ్చారు? ఈ పిల్ల పీచుతోటి వేగి వేగి ఇప్పటికి ఇంకా పోయికి రాలేదు. ఎన్నెన్నో దుఃఖాలను మీరు అనుభవించారు, ఆ దుఃఖాలన్నింటినీ దాటుకుంటూ వచ్చేసారు కదా. ఇది అంటే ఈ దుఃఖాన్ని కూడా మీరు దాటేస్తారు, ఏమీ సందేహం లేదు. కాబట్టి అంత మరీ కృంగిపోవద్దు, కొంచెం తమాయించు తమ్ముడు, తొడా సహలో సహలో, కొద్దిగా సహించు సహించు అని జ్ఞానం బోధిస్తుంది. బోధిస్తే కృంగిపోయేవాడు కొంచెం పైకి తేలుతాడు, మిడిసి మిడిసి పడేవాడు కొంచెం కొంచెం నేల మీద నిలబడతాడు, సమత్వంలోకి వచ్చేస్తుంది. సమత్వంలోకి వచ్చేస్తే జీవుడే ఈశ్వరుడు. వైషమ్యం పెట్టేస్తే ఈశ్వరుడే జీవుడు. అంత సింపుల్ అది. ఈశ్వరుడు జీవుడు అంత సింపుల్. ఆ పరిభాష మీకు ఈశ్వరుడు జెంటిల్మన్ చేసి ఆయన్ని దూరంగా పెట్టిన కారణంగా మనం ఈశ్వరుడికి దూరం అయిపోయాం, ఈశ్వరుడు మనకి దూరం అయిపోయాడు. పరిభాష స్పష్టంగా తెలుసుకుంటే ఋషికేశ్లో మహాత్ముడు మాట ఇవ్వరు, కాకే జీవ్ హోతా హై, ఖిలాకే ఈశ్వర్ హోతా హై అని. లడ్డు మీరు తినేస్తే మీరు జీవుడు, లడ్డు మీరు తినడం మానేసి ఎదరవాడికి పెడితే మీరే ఈశ్వరుడు. ఇట్ ఈస్ దట్ సింపుల్. కాబట్టి సో కనుక సమో సమత్వం, ఈశ్వరుని యొక్క లక్షణం సమత్వం. ఆయన ఏమంటున్నారంటే, నేను సముడను, సమోహం సర్వభూతేషు. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సర్వభూతేషు అనే పదానికి, భూతశబ్దానికి పంచభూతములు అని అర్థం. కాబట్టి సర్వభూతేషు అంటే అర్థం ఏమిటి? పంచభూతేషు అని అర్థం. ఉన్నవే ఐదు, కాబట్టి సర్వ అంటే ఐదు భూతముల యందు, ఐదు భూతముల యందు నేను సమముగా ఉన్నాను.
ఇది ఎలాగంటుందంటే, ఇప్పుడు ఫ్యాన్లో, దీపం, ఎలక్ట్రిక్ బల్బులో, హీటరు, కూలరు, అదే రెఫ్రిజిరేటరు, నాలుగు తీసుకోండి. ఈ నాలుగు కూడా టీవీ, ఐదు తీసుకోండి. ఇవి ఒకటి చేసే పని ఇంకొకటి చేయదు. హీటర్ హీట్ చేస్తే కూలర్ కూల్ చేస్తుంది, ఫ్యాన్ తిప్పుతుంది వెలిగించదు, దీపం వెలిగిస్తుంది తిప్పదు. టీవీలో ఈ నాలుగు ఉండవు, బొమ్మలు కనపడతాయి ఐదు. కానీ ఈ ఐదింట్లో ఒకే అంతర్యామి గలదు, అవునా కదా? ఒకే అంతర్యామి, దాన్ని అంతర్యామి అంటారు. అంటే లోపలుండి వీటన్నిటినీ నియమిస్తూ ఉంటుంది, ఫ్యాన్ లోపలుండి తిప్పుతుంది, తిప్పి తిరిగి ఇట్లా చేస్తుంది, తిప్పదు తిరిగి ఇట్లా చేస్తుంది. హీటర్ లోపలుండి వేడెక్కి ఇట్లా చేస్తుంది, కూలర్ లోపలుండి కూల్ అయ్యిట్లా చేస్తుంది, దీపం లోపల ఉండి వెలిగి ఇట్లా చేస్తుంది, టీవీ లోపల ఉండి బొమ్మల్ని ప్రకాశింపజేస్తుంది. కానీ ఐదింట్లో ఉన్నది మటుకు ఒక్కటియే సమహ. ఇప్పుడు మీరు ఎవరికైనా రెఫ్రిజిరేటరు హీటరు సమహ అని చెప్పారనుకోండి, వాడు వీడి పిచ్చెక్కినవాడు అనుకుంటారు. రెఫ్రిజిరేటరు హీటరు సమహ ఎలా అయ్యాయా? రెఫ్రిజిరేటర్ కూల్ చేస్తుంది, హీటర్ వేడి చేస్తుంది, సమహ ఎలా అవుతుంది అంటే, తమ్ముడు నీకు తెలీదు, నువ్వు ఎప్పుడైనా గీత క్లాసుకి రా, నీకు తెలుస్తుంది. ఆ రెండింట్లో ఉండే అంతర్యామి సమహ, విషమహ కాదు. ఆ యంత్రం విషమహ, ఓ యంత్రం కూల్ చేస్తుంది, ఇంకో యంత్రం వేడి చేస్తుంది, కానీ లోపల ఉండే అంతర్యామి సమహ. అది దృష్టాంతం. అదేవిధంగా పృథివీ, ఆపహ అంటే జలములు, అగ్ని అంటే తేజస్సు, వాయు, ఆకాశ, ఈ ఐదింట్లో ఐదు వేరువేరుగా ఉన్నాయి చూడండి. పృథివీ సాలిడ్, అది ఆకాశము అత్యంత సూక్ష్మం, ఇదంతా ఆకాశం. పృథివీని మీరు ఇలా చేత్తో పట్టుకోవచ్చు, ఆకాశాన్ని చేత్తో ఏం పట్టుకుంటారు, దానికి అవయవాలు ఏం లేవు. ఈ మధ్యలో ఇంకో మూడు ఉన్నాయి. ఈ ఐదింట్లో మూడు మెటీరియల్ ఉన్నాయి, ఇది పృథివీ, ఆపహ, వాయు, ఇవి మెటీరియల్ ఫిజికల్. అండ్ అగ్ని ఎనర్జీ, ఆకాశ స్పేస్, గ్రావిటేషన్ గ్రావిటేషనల్ ఎనర్జీ, ఇవి ఐదు. ఈ ఐదింట్లో అంతర్యామియై సమంగా ఉన్నాడు ఈశ్వరుడు. చూడండి, ఐదు వేరువేరుగా ఉన్నాయి కానీ వాటిలో ఉండే అంతర్యామి సమోహం సర్వభూతేషు. ఆ సమహాయతో మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పృథివీ అంటే పృథివీ సత్త అనర్థం. ఇప్పుడు పృథివీని మీరు ఇలా కలుపుసుకుని కాలుతోటి మీకు స్పర్శ, ఆ స్పర్శ మీకు ఏమిటి చెప్తోంది, ఉంది అని తెలుస్తూ ఉంటుంది. పృథివీ ఉంది కదా, పృథివీ ఉందా లేదా నొక్కి చూడండి, ఉంది. సపోజ్ మీరు ఇలా నడువు వాల్చారనుకోండి, అక్కడ ఏమీ లేకపోతే ఏమవుతుంది? పృథివీ ఉంది, ఉండబట్టే మనం ఇలా నిలబడగలుగుతున్నాం. రామావిష్యచ భూతాన్ని ధారయాం యహమోజస ప్రేమధ్యాయ, ఉంది. మీకు డౌట్ ఉంటే నొక్కి చూడండి, ఉంది. ఆపహ ఉన్నాయి, ఆపహ కూడా మీరు నీళ్లలో చేపెట్టి చూస్తే మీకేమనిపిస్తుంది, ఉంది. తర్వాత మీరు నీళ్లలో కనుక కదలకుండా అలా పడుకుంటే మిమ్మల్ని లేపుతుంది నీరు. వాటర్ స్పెసిఫిక్ గ్రావిటీ 1, బాడీ స్పెసిఫిక్ గ్రావిటీ 0.9. కాబట్టి వాటర్లో బాడీ తేలుతుంది, బాడీ బెరడు తేలినట్టుగా తేలుతుంది. కానీ మనం అల్లరి చేసి గింజుకోవడం మూలంగా మునిగిపోతాం. మీరు అల్లరి చేయకుండా గింజుకోకుండా ఉంటే మీరు తేల్తారు నీటిలో. నీరు ఉంది, మీరు నీరు దాహం వేసినప్పుడు నీరు త్రాగితే గట్టిగ తీరుతుంది. నీరు ఉన్నది, ఉన్నది అన్నది పట్టుకోవాలి మీరు, ఆ సత్త పట్టుకోవాలి. అందుకోసం నేను అన్ని రకాలుగా చెప్పుకొస్తున్నా. గాలి ఉంది, మీకు వేసవికాలంలో బాగా ఒక్క పోసేసి చెమటలు పట్టేస్తున్నప్పుడు అబ్బా గాలి లేదండి అంట. గాలి లేదండి అనగానే ఈ లోపల ఎందుకనో ఒక చిన్న కదలిక వచ్చి
ఆ చెట్టు నుంచి అలా గాలి వచ్చి వీడి ముఖం మీద గాలి వీచిన వెంటనే అబ్బో గాలి ఉంది అంటాడు. గాలి ఉంది. తర్వాత తేజస్సు అగ్ని ఉంది. ఇప్పుడు మీకు ఈ పక్కన నాకు తెలియకుండా ఈ పక్కన కుంపటి పెట్టారనుకోండి, అది కనపడకుండా పెట్టచ్చు మీరు. ఈ పక్కనే కుంపటి పెట్టారనుకోండి, నేను వచ్చి కుర్చీలో కూర్చుంటే ఏమిటా ఏదో ఉన్నట్టుంటే ఇక్కడ అది ఉంది అంటే. అలాగే ఆకాశము ఇదంతా ఉంది. ఆకాశం అంతా ఉంది. ఆకాశం ఉంది కాబట్టి మనం ఇటు తిరుగుతున్నాం. ఆకాశం లేకపోతే ఇటు తిరుగుతారా? ఇల్లు కట్టుకుంటున్నాం, ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. ఎందుకని? అవకాశము ఉంది. ఆకాశము అంటే అవకాశము ఉంది. కాబట్టి మీకు ఈ అన్ని భూతములలో భూతములు వేరువేరుగా ఉన్నాయి కదా, వేరువేరుగా ఉన్నాయని తెలుస్తూనే ఉంది. కానీ అన్ని భూతములలో సమము ఒకటి ఉన్నది. అది ఏమిటో తెలుసిన? సత్ ప్రెజెన్స్ ఉంది. మీరు ఆ ప్రెజెన్స్ని ధ్యానం చేయొచ్చు. ఏమి కష్టం కాదు. ఎలా ధ్యానం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నట్టు డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను, ఇలా కూర్చుంటాను, ఇదో సీట్ ఉంది, పాదాల కింద నేల ఉంది, ఆ స్పర్శను బట్టి ఉంది, వేడి ఉంది. వేడి తెలుస్తూ ఉంటుంది కదండి, వేడి తెలియడానికి ఏమీ సమస్య ఏం కాదుగా. వేడి చుట్టూ వేడి ఉంది, స్పర్శను బట్టి, గాలిని బట్టి ఉంది, ప్రెసెన్స్. చుట్టూ ఆకాశాన్ని మనస్సుతో భావన చేస్తే చుట్టూ నా చుట్టూ సర్వము వ్యాపించి ఆకాశము ఉంది అని అలాగే మీరు కనుక ధ్యానం చేసినట్లయితే మీ మనస్సు ఆ సత్తు నందు విలీనమైపోతుంది. అదిగో ఆ సత్ సర్వము నందు సమము, ఆ సతియే ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుడు అంటే ఉన్నవాడు ఈశ్వరుడు, ఉన్నవాడు ఈశ్వరుడు. జగత్తు కాదు, జగత్తు కనబడిదే తప్ప ఉన్నది కాదు. జగత్తు సినిమా ఉన్నది కాదు, తెరయే ఉన్నది. ఆ రకంగా ఉన్నవాడు ఈశ్వరుడు. ఉన్నవాడు అంటే డూ పెట్టే, డూ అంటే ఏదో ఫోటో బూటో వేసుకుని ఉన్నాడు అనుకున్నారు, లేకపోతే ఏదో పెద్ద కిరీటం పెట్టుకుని ఉన్నాడు అని అలాగే మీరు అనుకునే భ్రమపడే ప్రమాదం ఉంది. ఆ డూలో ఉన్న సమస్య, ఆ డూని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉన్నది ఈశ్వరుడు ఉన్నది అంటే అది వాక్యరచన బాగులే. అక్కడ డూ పెట్టి ఇక్కడ డూ పెట్టకపోతే బాగుండదని నేను అలా పెట్టాను. అక్కడ మొగాడు ఆడది మనిషి పశువు పక్షి అలా కాదు, ఉనికి ఉండడమే. కాబట్టి ఈశ్వరుడు అంటే ఏమిటి? ఆ ప్రెసెన్స్. మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఏ క్షణంలో కావలిస్తే ఆ క్షణంలో ఆ ప్రెసెన్స్ని మీరు భావన చేయవచ్చు. ఆ ప్రెసెన్స్, ఆ సత్, అదే ఈశ్వరుడు. కాళ్ళ కింద ఆసక్తే ఉన్నది, నెత్తి మీద ఆసక్తే ఉన్నది, ఇటు కుడివైపు ఎడమవైపు ముందు వెనుక సర్వత అదే సత్ కలదు. సత్ చేతనే బ్రహ్మపురస్తాత్, ఇటు ఉన్నది అన్నీ ఉన్నాయిగా, ఉన్నదియేగా అంతా ఉంది 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 ఉంది. ఎంతవరకు? అనంతం వరకు ఉంది. ఎంతవరకు ఉంది? తూర్పు ఎంతవరకు ఉంది? పశ్చిమం ఎంతవరకు ఉన్నది? బ్రహ్మపశ్చాత్. బ్రహ్మ అంటే ప్రెసెన్స్, ఉనికి. సమూహం సర్వభూతేషు. తర్వాత ఇంకో రకంగా చూడండి, భూత అంటే ప్రాణులు. సర్వభూతేషు సకల ప్రాణుల యందు సమముగా ఉంట, ఉన్నది ఏది అది పట్టుకోవాలి. దీనికి శ్రీకృష్ణుడే చక్కటి దృష్టాంతం ఇచ్చి ఉన్నాడు గీతలో. ఇంకా వేరే దృష్టాంతం కోసం మీరు వెతకక్కర్లా. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శిన. అదిగో అసమ. జ్ఞానులు సమాన్ని చూస్తారు, సమదర్శిన సమాన్ని చూస్తారు. సమాన్ని చూస్తే జ్ఞాని, విషమాన్ని చూస్తే అజ్ఞాని. నేను నడిచి వెళ్తున్నా, నా చేతిలో ఓ బ్రెడ్ ఉంది, బ్రెడ్ ముక్క ఉంది, ఓ కుక్క తోక ఆడించింది, ఆడించినప్పుడు చీ వీధి కుక్క అని దాన్ని చూశాను అనుకోండి. అది వీధి కుక్క అని చూడాలంటే నేను మనిషినై ఉండాలి. నేను మనిషినైతేనే అది వీధి కుక్క అని చూస్తాం. నేను మనిషిని కాకుండా దాన్ని వీధి కుక్క అనే చూపు ఉండదుగా. ఎప్పుడు కూడా మీరు ఏది చూస్తారో ఆ చూసేది
మీ గురించి మీకుండే భావన మీద ఆధారపడి ఉంటుంది. అంచేతనే జగత్తు మిథ్యన్నారు. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఏ సంస్కారం మీ గురించి మీకుందో దాని మీద ఆధారపడి ఉంటుంది జగత్తు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని మగవాళ్ళందరూ కుడివైపు ఆడవాళ్ళందరూ ఎడమవైపు కూర్చున్నారు అని నేను అనుకున్నాను అనుకోండి, అంటే దాని అర్థం ఏమిటన్నమాట, నేను మగవాడినో ఆడదాన్నో అయ్యి ఉండాలి, లేకపోతే అలా అనుకుంటానా? తర్వాత మనుషులందరూ హాల్ లోపల ఉన్నారు, పశువులు బయట ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, అంటే అప్పుడు నేను మనుషుల్లో ఒకరిని అయ్యి ఉండాలి, అప్పుడు అవి పశువులు అవుతాయి కదా. ఎనీవే ఉండండి, ఈ ఫిలాసఫీ ఇలాగే ఉంటుంది. అసలు పాయింట్కి వస్తే, సో కుక్క, వీధి కుక్క పేరు, నేను పండితుడను. చూడండి తేడా వచ్చేసింది. కానీ అది తోక ఆడించి, ఆ తోక ఆడించిన వెంటనే నా చేతిలో బ్రెడ్ చూసి తోక ఆడించి, అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆకలి దాని ఎందు ఉన్నది, ఆకలి. ఏమంటే అప్పుడు నా కేసు నేను చూసుకున్నా, ఇక్కడ ఉంది ఆకలి, ఇక్కడ ఆకలి ఉంది, దానిలో ఆకలి ఉంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సంథింగ్. చుట్టూ చూస్తే చెట్లు ఉన్నాయి, అవన్నిటి ఎందు ఆకలి గలదు, అవి ఎప్పుడూ భూమి నుంచి ఆహారాన్ని అలా తీసుకుంటూనే ఉంటాయి. చుట్టూ ఉండే వాతావరణం నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ని అలాగ పీల్చుకుంటూనే ఉంటాయి. ఎండ ఎటుంటే అటువైపు ప్రసరించి ఆ హీట్, ఆ ఎనర్జీ, లైట్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి. అది వాటికి ఆహా, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ ఆ వాతావరణంలో ఉన్నది, నేలలో ఉన్న నీరు, ఇతర న్యూట్రియన్స్, ఇవి దాని ఆహారం, చెట్టుకి ఆహారం. ఈ ఆహారాన్ని ఎప్పుడు తింటాయో తెలుసుకోవాలి, 24 గంటల రూపంలో ఉంటాయి. వాటిలో ఆకలి ఉన్నది, ఈ కుక్కలో ఆకలి ఉన్నది, నాలో ఆకలి ఉన్నది, ఇంకేముందండి, ఇంకో ఇంకో అరగంటలో పాఠం అయిపోతుంది. రూముకి వెళ్ళడం, ప్లేట్ ఉప్పడమే, సంచి ఉప్పడం, ఆకలి ఉన్నది. అది నాకు గుర్తొచ్చి, ఓ మై గాడ్, దానిలో ఆకలి ఉన్నది. ఈ బ్రెడ్ నేనెందుకు పట్టుకెళ్తున్నట్టు, నా ఆకలి కోసం నేను పట్టుకెళ్తున్నాను. ఇక్కడ ఉన్న ఆకలి, అక్కడ ఉన్న ఆకలి తేడా ఏమీ లేదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అన్ని ప్రాణులలో సమానముగా ఉండే ఆకలి నేనే, అహం వైశ్వానరో భూత్వ. ఆయనకి ఆయనకి వైశ్వానరుడు అని పేరు, ఎందుకంటే నర అంటే ప్రాణి, విశ్వ అంటే సకల, సకల ప్రాణుల ఎందు సమానముగా ఉండేవాడు. చెట్టు చేమలతో సహా, క్రిమి కీటకములతో సహా. ఇప్పుడు మీరు ఈ పశువుల్ని చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూనే ఉంటుంది, గిడ్డి ఇక్కడ గిడ్డి మేసి అక్కడ గిడ్డి మేసి. కుక్క కూడా పొద్దున్నే లేచి ఇటు సంచారం చేస్తుంది, అటు సంచారం చేస్తుంది, ఏదో ఒక ఆహారం కోసం వెదుకులాడుతూనే ఉంటుంది. ఏం మనిషి మాత్రం తక్కువ తిన్నాడా? మనిషి బ్రేక్ఫాస్ట్ అంటాడు, లంచ్ అంటాడు, డిన్నర్ అంటాడు, మూడు పెట్టుకున్నాడు, మూడు హద్దులు పెట్టుకున్నాయి. ఆ మూడింటికి మధ్యలో ఇంకా అక్కడక్కడ మళ్ళీ జేబులో ఏదో వేసుకుని దాన్ని నవ్వులతో ఉండడం, మధ్య మధ్యలో కాఫీ అంటూ ఉండడం, ఏదో ఒకలాగా అంటే అది వీడి తప్పు కాదండి, ఆ లోపల ఆ వైశ్వానరుడు అలా కూర్చుని ఉన్నాడు. కాబట్టి మనిషి వేరు, కుక్క వేరు, ఆవు, గోవు, అది కూడా ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూ ఉంటుంది, అది వేరు. ఏనుగు ఉందంటే, హస్కిని, ఏనుగు అడవికి వెళ్ళి మీరు చూస్తే అది ఎప్పుడు గడ్డి నవ్వులతోనే ఉంటుంది. అది తెల్లారి రాత్రి అయ్యేప్పటికీ ఒక టన్ను గడ్డి నవలాలది, ఎంతసేపు నవ్వితే టన్ను అయ్యారు, అలా గడ్డి దిగుతోళ్ళు నవ్వుతోళ్ళు, దిగుతోళ్ళు నవ్వుతోళ్ళు, వేరే పనేమీ లేదు. అంటే ఆకలి. సో అబ్బా, ఈ విధంగా మనిషిలో వాడు, ఆ మనిషి పండితుడే కావచ్చు లేకపోతే ఒక మూర్ఖుడే కావచ్చు, స్వపాకేచ, మనిషిలో, పశువులో, కుక్కలో, ఏనుగులో, నక్కలో, వీటన్నిటి యందు నేను సమంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ సమమైన ఈశ్వరుణ్ణి ఎవడు దర్శిస్తాడో వాడే పండితుడు. పండిత సమదర్శిన సమోహం సర్వభూతేషు. ఈశ్వరుడికి వీడు నాకు కావలసిన వాడు, వీడు నాకు శత్రువు అనే తేడా ఏమీ ఉండదండి. ఈశ్వరుడికి అందరూ సమానమే. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అయితే మనం ఏమనుకుంటామంటే, కొంతమంది ఈశ్వరుడికి దగ్గరవారు, కొంతమంది ఈశ్వరుడికి శత్రువులు.
ఏమైపోతుందంటే పురాణంలో ఓ కథ చెప్తారు. ఆ కథని చెప్పినప్పుడు సింబాలిక్గా చెప్తారు, ఒక ప్రతీకతో చెప్తారు. ఇప్పుడు మీకు బృహదారణ్యకోపనిషత్తు తీసి ప్రథమాధ్యాయంలో దేవాసురా సంయత్త ఆసన్ అనే ఒక బ్రాహ్మణము గలదు. మూడోది దేవతలు రాక్షసులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవతలు రాక్షసులు ఉంటే ఇంకేముంటుందని యుద్ధమే ఉంటుంది, ఇంకేముండదు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఉంటుంది. అక్కడ శంకరాచార్యులు భాష్యంలో రాస్తారు, ఎవండి దేవతలు రాక్షసులు ఎప్పుడు అలా కొట్లాడుకుంటూనే ఉంటారే, పైగా దేవుడు ఎవళ్ళ పక్షాన ఉంటాడు, దేవతల పక్షాన ఉంటాడు, రాక్షసులకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు, ఈ దేవుడు కూడా వీళ్ళ ఒక పక్షాన చేరి రెండో పక్షాన అంటే పాలిటిక్స్లో పడిపోయాడు అన్నమాట. దేవుడు కూడా దేవతల పార్టీలో ఉండి రాక్షసుల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాడు అనమాట. దేవుడు ఒక్కడు ఇంకా పాలిటిక్స్లో జారలేదేమో అనుకున్నాను, ఆయన కూడా జాయిన్ అయిపోయాడు, ఇంకేం మిగిలింది అని అలా చెప్పుకోకూడదు. దాని అర్థం అది కాదు. రాక్షసులు అంటే పర్మనెంట్గా దేవుడికి శత్రువులు అని అనుకోకూడదు. దేవతలంటే పర్మనెంట్గా దేవుడికి కావలసిన బంధువులు అని అనుకోకూడదు. అలా ఎవళ్ళు ఉండరు. అక్కడ శంకర భగవత్పాదులు విస్తారంగా రాస్తారు దేవతలంటే ఏమిటి, అసురులంటే ఏమిటి విస్తారంగా రాస్తారు. ఎవడు తన అజ్ఞానం చేత దేవుడికి దూరంగా ఉండిపోతాడో వాడు అసురుడు, ఎవడు తెలివి తెచ్చుకుని దేవుడికి దూరంగా వెళ్తాడో వాడే దేవత. దేవుడు అలాగే ఉంటాడు, అందరికీ సమానంగా లభ్యమవుతూ ఉంటాడు, అందరి యందు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. మీరు తెలివి తెచ్చుకుని దేవుణ్ణి గుర్తిస్తే మీకు దగ్గర దేవుడు, మీరు అజ్ఞానంలో ఉండిపోయి దేవుణ్ణి గుర్తించకపోతే అదే దేవుడు దూరమై కూర్చుంటాడు. సో తెలుగులో ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, దిక్కుమాలిన దేవుడు అని, ఒక కవి యొక్క పదప్రయోగం, దిక్కుమాలిన దేవుడు అని. అంటే అర్థం ఏంటంటే, ఇంద్రుడు ఉన్నాడనుకోండి తూర్పు దిక్కునందు ఉంటాడు, పశ్చిమంలో ఉండడు, ఇతర దిక్కులలో ఉండడు. వరుణుడు పశ్చిమ దిక్కునందే ఉంటాడు, వీళ్ళు దిక్పాలకులు. మరి ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఏ దిక్కులో ఉంటాడంటే దిక్కుమాలిన దేవుడు, అన్ని దిక్కుల యందు వ్యాపించి ఉంటాడు. ఒక దిక్కు యందు ఒక స్పెషాలిటీ ఏమీ లేదు, సర్వవ్యాపకుడు, సర్వమునందు సమానంగా వ్యాపించి ఉంటాడు. వీడు తెలుసుకుంటే ఆ దేవుడికి దగ్గర, తెలుసుకోకపోతే దూరం. అంతేకాదు పర్మనెంట్గా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే ఇది కథ, ఈ కథను అలాగే మనకి శంకర భగవత్పాదులు బాగా రాస్తారు. అక్కడ సరిగ్గా ఇదే కథ మళ్ళీ ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. ఉంటే శంకరులు ఏం చేశారంటే మళ్ళీ ఇంకోసారి వర్ణించారు, ఇదే ప్రతీక ఉన్నది చూసుకోండి అని ఇంకోసారి వర్ణించారు. తర్వాత పురాణం వచ్చిన తర్వాత పురాణంలో కొంచెం కథల్ని మన వాళ్ళు స్పిరిట్ తీసుకోవడం మానేసి లిటరల్గా ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభించారో, తర్వాత స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ, జ్ఞానము, తత్వము ఆ స్థితి నుంచి జారిపోయి అక్కడ ఉండలేరు. అక్కడ ఉండడానికి కొంచెం ఆ పరిశ్రమ వేరే, ఆ తపస్సు వేరు. ఆ తపస్సు చేసి ఉత్సాహం లేక ఆ జ్ఞానము ఆ తత్వం నుంచి జారిపోయి వీడు ఏం చేస్తాడంటే పురాణంలో పడిపోతాడు. జ్ఞానం ఎప్పుడైతే లేదో పురాణము అంధవిశ్వాసాలుగా అయిపోతుంది. జ్ఞానం ఉండాలి, తత్వం తెలుసుండి పురాణం మీరు చూస్తే ఓ బాగుండేది ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. తత్వం తెలియకుండా పురాణంలో పడ్డారంటే అబ్బా ఎన్ని వైరుధ్యాలు వచ్చేస్తాయంటే ఆ వైరుధ్యాలు అంతా కూడా మీరు దానికి ఏమీ రిప్లై కూడా ఇవ్వలేరు. ఇప్పుడు పురాణంలో ఏమైనా ఉంటుందండి, విష్ణు ఎప్పుడు ఇంద్రుని పక్షాన పోరాడుతాడు అని ఉంటుంది. ఏదో మనం వాళ్ళు చెప్తున్నారు, మనం వినేస్తున్నాం, తలకాయ ఉప్పేసి ఎవడూ ప్రశ్నించట్లేదు కాబట్టి సరిపడింది. కానీ ఈ కుర్రాళ్ళు ప్రశ్నిస్తారు, అమెరికాలో కుర్రాళ్ళు ప్రశ్నిస్తారు. ఓ కుర్రాడు నన్ను అడిగాడు, కాబట్టి విష్ణువుకి నెపోటిజం ఉందని నేను అనుకుంటున్నాను, కావునా కదా అని. అంటే నేను అన్నాను నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని అడిగాను. అంటే నేను పురాణం చెప్పారు ఆయన చికాగోలోనూ, నేను విన్నాను విష్ణువు దేవతల పక్షపాతి అని చెప్పాడు ఆయన. అలా ఉంటుంది, వాళ్ళు అలా చెప్తారు పురాణంలో, దేవతల పక్షపాతి, పక్షపాతము గలవాడు, పక్షవాతం కాదు పక్షపాతం. పక్షపాతము గలవాడు అంటే అర్థం ఏంటి, నిపోటిజం కదా.
మరి దేవుడికి నెపోటిజం ఉంటే ఎలాగా? నాకు వీడు కావలసిన వాడు, వీడు పైవాడు, వీడికి నేను ద్వేషము అని అలా ఉంటే దేవుడు కదా ఎలాగా? మరి అలా ఎందుకుంది దేవుడికి అని అడిగాడు ఈ కుర్రాడు. ఇప్పుడు కంట్రీ ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్కి ఓ స్టేట్ అంటే ప్రీతి ఎక్కువను, ఇంకో స్టేట్ అంటే ప్రీతి లేదు అని అలాంటి పరిస్థితి తప్పు కదది? అది అంగీకారం అవుతుందా? సరే పాలిటిక్స్ డీజనరేట్ అయిపోతే ఇంకా మనం ఏం చేయలేం, కానీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమానమైన దృష్టి ఉండాలి అక్కర్లేదా? మా ఏ స్టేట్ నుంచి వచ్చాడో ఆ స్టేట్కి ప్రీతి ఎక్కువ కలిగా ఉండడం ప్రైమ్ మినిస్టర్కి తగదు కదా. అదేవిధంగా దేవుడు కూడా దేవతలన్నా రాక్షసులన్నా అందరూ ఆయన యొక్క సృష్టి వారే కనుక ఆయన అందరి ఎందు సమానంగా ఉండాలి, కానీ దేవతలకి పక్షపాతం ఎలా ఉంటాడు అని ఆ కుర్రాడు ప్రశ్న వేశాడు. అంటే అప్పుడు నేను చెప్పి చూడున్నా, దేవతలు అసురులు అంటే ఎప్పుడూ రెండు గ్రూప్స్, రెండు పార్టీల్లాగా దెబ్బలాడుకుంటూ ఉంటారని నువ్వు అనుకోవద్దాయా? ఈశ్వరుడు అంటే ఓ పెద్ద మనిషి ఓ పక్షంలో చేరి యుద్ధం చేస్తాడని అలా అనుకోద్దు. అక్కడ యుద్ధమన్నా దేవతలన్నా అసురులన్నా మన హృదయంలో చెలరేగే సంగ్రామమే అది. ఇక్కడ ఉండే మంచి భావనలకే దేవతలని, చెడు భావనలకే రాక్షసులని పేరు అని ఈ విధంగా అతనికి చెప్తే ఓహో అలాగా అని పాపం తెలుసుకున్నాడు. కాబట్టి ఆ కథని లిటరల్గా తీసుకోవటంలో ఇలాంటి సమస్యలన్నీ ఉద్భవిస్తాయి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈశ్వరుడికి శత్రువు అన్నవాడు ఎవడు లేడు, మిత్రుడు అన్నవాడు కూడా ఎవడు లేడు, నమే ద్వేష్యోస్తి న ప్రియ ఎవడు లేడు. సపోజ్ ఇది ఎలాగంటే ప్రైమ్ మినిస్టర్ గారికి కర్ణాటక స్టేట్ అంటే మక్కువ ఎక్కువ అన్నారనుకోండి, అది ప్రైమ్ మినిస్టర్ పదవికి అవమానం. అప్పుడు ఆయన ఏమనాలి? నా నథింగ్ డూ, అవునండి అనకూడదు, నథింగ్ డూయింగ్, ప్రైమ్ మినిస్టర్కి అలాంటివి ఏమి ఉండవు, అందరూ సమానమే అనాలి. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారికి ఈ మతం వాళ్ళంటే ప్రీతి ఎక్కువ, ఆ మతం వాళ్ళంటే తక్కువ అన్నారనుకోండి, అది ఎంత తప్పది? ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నప్పుడు ఒక మతం మీద ప్రీతి ఎక్కువ అనేస్తే అది ప్రైమ్ మినిస్టర్కి అది అవమానం అయిపోతుంది. ఈశ్వరుడు కూడా అంతే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ప్రీతిపాత్రుడనేవాడు కానీ ద్వేషించదగిన వాడు కానీ లేడు. అయితే ఓ ప్రశ్న, మరి కొందరు ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు, మరి కొందరు వెళ్ళట్లేదు ఎలాగా? అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. చలికాలంలో తెల్లవారుజామున చలిమంట వేస్తారు వీధిలో ఎక్కడ, చలిమంట. అప్పుడు కొందరు ఆ చలిమంట దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ కూర్చుని ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తారు. ఒక ఆయన దూరంగా కూర్చుని చలిలో వణికిపోతూ, చలి నాకు చలి వేసేస్తోంది, చలి వేసేస్తోందని తిట్టుకుంటూ చలిలో వణికిపోతూ దూరంగా కూర్చున్నాడు. ఆయనకి ఆ వెచ్చదనము అనుగ్రహం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అగ్నికి ప్రియుడు ద్వేష్యుడు అనే తేడా ఉందా? లేదు. వీళ్ళందరికీ వెచ్చదనాన్ని ఆయన ఎందుకు అనుగ్రహించాడు? వారికి ఆయనకి దూరంగా ఉండిపోయిన ఆ పెద్ద ఆయనకి ఎందుకు వెచ్చదనాన్ని ఇవ్వలేదు? అదిగో అగ్నిదేవుడికి పక్షపాతం ఉండలదు అని మీరు అనరాదు. వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు కనుక అగ్నిదేవుడు వాళ్ళకి వెచ్చదనాన్ని ఇవ్వలేదు, వాళ్ళు దగ్గరికి వచ్చిన కారణంగా ఆ వెచ్చదనాన్ని పొందారు. ఆయన దూరంగా ఉండిపోయాడు, ఆయన పొందలేకపోయాడు. ఆయన కనుక లేచి దగ్గరికి వచ్చేస్తే ఆయన కూడా అంత వెచ్చదనమో లభిస్తుంది, ఏమీ తేడా ఉండదు. ఈ దగ్గరగా కూర్చున్నవాడు అజ్ఞానం చేత లేచి దూరంగా వెళ్ళిపోతే వాడికి వెచ్చదనము దూరమే అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు అలాంటి వాడు. అంచేతనే ఈశ్వరుడు కొందరికి మేలు చేస్తాడు, కొందరికి చెడు చేస్తాడని అనుకోవడమే తప్పు, మహాతప్పు. అయితే సమాజము ఒక అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. అంచేత సమాజంలో విశ్వాసాలు, ఒకప్పుడు కొంచెం తత్వానికి దగ్గరగా ఉన్న విశ్వాసాలు కాబట్టి పర్వాలేదు ఉండని, కొన్ని విశ్వాసాలు అయితే మరీ అంధవిశ్వాసాలుగా ఉండిపోతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే, మనం పని కట్టుకుని దేవుడికి పూజ చేయకపోతే దేవుడు మనకు అపకారం చేస్తాడు అని అనుకుంటారు. దేవుడు అలా అపకారం చేస్తాడా? ఇప్పుడు మీరు
ఉదాహరణకి చలి వేసుకొని ఇంట్లో కూర్చున్నారు, సూర్యుడు ఎండ వచ్చింది, మీరు వెళ్ళి ఎండలో కూర్చుంటే సూర్యుడు మీకు ఎండను ఇవ్వడం మానేస్తాడా? వెచ్చదనాన్ని ఇవ్వడం మానేస్తాడా? మీరు పూజ చేయలేదు కాబట్టి వీడికి వెచ్చదనం ఇవ్వను అని మానేస్తాడా? లేకపోతే మీరు లోపల కూర్చుని పూజ గట్టిగా చేసి ఎండలోకి వెళ్ళకపోతే అయ్యో వీడు పూజ చేశాడు రా అని పరిగెట్టుకుని వచ్చి మీకు వెచ్చదనాన్ని ఇస్తాడా? ఇవ్వడం. కాబట్టి నేను ఇలా అన్నాను, మీరు కంగారు పడిపోవద్దు. ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలి, పూజ దానికి సాధనమైతే పూజ ద్వారానే వెళ్ళాలి. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, గీతలో స్వకర్మణాతం అభ్యర్థ్య సిద్ధిం విందటి మానవ అని 18వ అధ్యాయం చెప్తాడు. ఇప్పుడు మీరు మీ కర్తవ్య కర్మని చేయడం మానేసి మీరు ఈశ్వరుణ్ణి పొగుడుతో కూర్చుంటే మీకు ఈశ్వరుడు అనుగ్రహించడు. మీ కర్తవ్యాన్ని మీరు చేయాలి, అప్పుడే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఒకసారి నేను ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళా ఏదో బిల్లు కోసం. అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు. 10 ఆఫీస్ తెరిస్తే నేను 5 తక్కువ 10 వెళ్ళా. ఆయన 10:20 వచ్చారు. నేను నా బిల్లు ఆయన ముందు పెట్టి, మీరు ఇంత లేటుగా వస్తే ఎలాగండి, నేను 25 నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అంటే, ఆయన ఏమన్నారంటే, చూడండి ఇవాళ పూజ చేసుకుని రోజు మాత్రం చెప్పారు. అంటే నేను చెప్పాను, చూడండి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే పూజ, అదే పూజ. మీరు చేసిన పూజ సరికాదు, ఇది మీ కర్తవ్యం. మీరు చేయడం మానేసి పూజ చేస్తే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడని మీరు అనుకోద్దు అని చెప్పాను. చెప్తే నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు కాబట్టే చెప్తున్నా. మీరు ఆ బిల్లు సంగతి చూడండి ఇప్పుడైనా. సో జనులు చాలా అజ్ఞానంలో ఉంటారు. మీ కర్తవ్య కర్మని మీరు మానే, ఇప్పుడు మీరు తండ్రికి తల్లికి సేవ చేసే సందర్భం ఉండి అది చేయకుండగా మీరు తీర్థయాత్రలకు వెళ్తే అది భక్తే కాదు, పుండరీకుడనే భక్తుడు ఉండేవాడు. ఈ కథ మీరు వినుంటారు, పుండరీకుడు. ఈ పండరీపురం ఆయన పేరు మీదే వచ్చింది. పుండరీకుడు తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు. చేస్తుంటే పాండురంగడు వచ్చాడు. పాండురంగడు వచ్చి, ఏ పుండరీక, నేను పాండురంగడినిరా, నువ్వు రోజు నన్ను కొలుస్తూ ఉంటావు కదా, నా భక్తుడు అనే ప్రేమతో నీ దగ్గరికి వచ్చాను, నా సంగతి ఏమిటో చూడు అంటే పుండరీకుడు ఏం చేస్తాడో తెలిసినా, నువ్వు కంగారు పెట్టక, నన్ను నేను నిన్ను పిలిచానా, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినట్టు అసలు, సరే వచ్చినవాడు వచ్చావు, దీని మీద నిలబడవు అని పక్కనే ఉండే ఒక ఇటకని పక్కకి తోసి దీని మీద నిలబడి ఉండు కదలకు అని తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అవుతాడు. అంచేతనే ఇప్పటికీ పాండురంగుడు ఇటక మీద నిలబడతాడని ఏదో కథ చెప్తాడు. కాబట్టి కర్తవ్య కర్మానుష్ఠానము ద్వారా మనం, కర్మయోగం ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, భక్తి యోగం ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. మీరు కర్మను చేసి భోగాల కోసం కర్మను చేస్తే మీరు కర్మ ద్వారా ఈశ్వరుడికి దూరం అవుతున్నారు. భక్తి ద్వారా భోగాలను సంపాదించుకోవాలనుకుంటే భక్తి ద్వారా ఈశ్వరుడికి దూరం అవుతున్నారు తప్ప మీరు దగ్గర అవ్వట్లేదు. కాబట్టి ఈశ్వరుడికి ఎవరు దగ్గరికి వెళ్తే కర్మయోగము భక్తి యోగము ద్వారా వాడు ఈశ్వరుని యొక్క ఆ సన్నిధి యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు. దూరంగా ఉన్నవాడు ఆనందానికి దూరం అవుతాడు. అంతే తప్ప ఈశ్వరుడికి మటుకి ప్రియుడు కానీ ద్వేష్యుడు కానీ లేడు. ఇప్పుడు సూర్యకాంతి చెక్క మీద పడుతుంది, పడితే సూర్యకాంతి ఆ చెక్క ఆ కాంతిని ప్రతిఫలనం ఇవ్వదు, పరివర్తనం చేయదు, రిఫ్లెక్ట్ చేయదు. అదే సూర్యకాంతి అంతే మొత్తం హెచ్చు తగ్గులు లేకుండగా గ్లాస్ మీద పడుతుంది, పడితే చక్కగా పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ సూర్యకాంతి. సో లేకపోతే గ్లాస్ మీద పడితే పరావర్తనం చెంది అవతల వైపుకి పూర్తిగా ప్రవహిస్తుంది. అదే సూర్యకాంతి గ్లాస్ మీద కాకుండా లెన్స్ మీద పడిందనుకోండి, ఫోకస్ అవుతుంది. చూడండి సూర్యకాంతిలో తేడా ఏమీ లేదు. వుడ్ మీద పడితే ఏమీ లేదు, గ్లాస్ మీద పడితే ట్రాన్స్పరెంట్ అవుతుంది, ప్రవహిస్తుంది అటు. అదే లెన్స్ మీద పడితే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది, ఆ పాయింట్ దగ్గర బోల్డ్ అంటుంది, వేడి కూడా పుడుతుంది. అక్కడ ఒక ఐటమ్ ఒక పెడితే తక్కువ మనం అంటుకుంటుంది. అంటే సూర్యకాంతిలో అంత శక్తి ఉన్నది, ఆ శక్తి అంతటా సమానంగానే ఉంటుంది. వుడ్ దగ్గర తక్కువ, లెన్స్ దగ్గర ఎక్కువ ఉండదు. కానీ వాటి యొక్క స్వభావాన్ని బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయా అన్నట్టుగా కనపడుతుంది.
కాబట్టి ఈశ్వరుని ఎందు అటువంటి హెచ్చు తగ్గులేమి లేవు. అంచేతనే ఈ పూజ చేసిస్తే ఆ కోరిక తీరిపోతుంది, ఆ పూజ చేస్తే ఈ కోరిక తీరిపోతుంది అనేటువంటి సందర్భం చూసారా, దాంట్లో కొన్ని తాత్వికములైన ఇబ్బందులు ఉన్నాయి, తత్వబద్ధమైన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీరు మీ పని చేయాల్సిన, మీ కర్తవ్యం చేయాల్సిన సందర్భంలో మీరు కర్తవ్యం మానేసి ఏదో ప్రార్థన చేసేసి ఏదో స్తోత్రం చదివి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు మీ కోరిక తీర్చేశాడు అనుకోండి. ఇంకొకడు స్తోత్రం చదవలేదు, వాడి పనిలో వాడు ఉన్నాడు, వాడి కోరిక తీర్చలేదు అనుకోండి, అప్పుడు అది ఈశ్వరుడు ఏమన్నట్టు? ఒక జనరల్ మేనేజర్ గారు ఉన్నారు, ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నువ్వు చంద్రహ తో ఇంద్రహ అని పొగుడుతో కలక్షేపం చేస్తాడు. ఆ జనరల్ మేనేజర్ గారు ఆయనకి ప్రమోషన్ ఇచ్చేసి ఇంకొకడు ఆయన దగ్గరికి వెళ్ళడు, ఆయన తన పని ఎప్పుడూ పని చేసుకుంటూ ఉంటాడు, కష్టపడి పనిచేస్తాడు, అతనికి ప్రమోషన్ ఇవ్వలేదనుకోండి, ఆ జనరల్ మేనేజర్ ఎటువంటి వాడో ఈశ్వరుడు అలాంటి వాడు అయిపోతాడు. అలా ఉండదు. మరి కామన చేతనం పూజ చెయ్యమని ఎందుకు చెప్పినట్టు, కామ్యకర్మని ఎందుకు చెప్పినట్టు అంటే, కామ్యకర్మని మీరు చేసేస్తే మీ కోరిక తీరిపోతుందని అభిప్రాయం కాదు అక్కడ. మరి ఏమిటి అభిప్రాయం? కనీసం కామన పేరుతోనైనా వీడు ఈశ్వరుడి దగ్గరికి వస్తే రేపు పొద్దున్న కామనని విడిచిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి వస్తాడేమో అనే ఆశతో అలా చెప్పారు. అలా గుణజిష్ఠిక న్యాయము అంటారు. అంతేగాని మీరు పూజ చేసిస్తే కామలు తీర్చేస్తే ఇంకా మీకు అర్హత ఉండాలి. నేను పూజ చేసిస్తే పరీక్ష ప్యాస్ అయిపోతుందా? చదవక్కర్లేదా? సోమవారం నాడు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమైంది, సోమవారం దాకా బలాదూరు తిరిగి సోమవారం పొద్దున్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టేస్తే పరీక్ష ప్యాస్ అయిపోతుందా? సపోజ్ ప్యాస్ అయిపోయాడు అనుకోండి, సపోజ్ అప్పుడు అది ఈశ్వరుడికి అది శోభన? మీరు ఆలోచించి చెప్పండి పెద్దలు. అది ఈశ్వరుడికి ఏమీ శోభ కాదు. ఏంటండి ఈశ్వరుడు కూడా ఈ మధ్యన ఇలా తయారయ్యాడా, మన పార్టీల వల్ల తయారయ్యాడే అని మనం సిగ్గుపడాల్సి ఉంటుంది ఆ ఈశ్వరుడు గురించి. కాబట్టి కామ్యకర్మ తోటి మీరు ఈశ్వరుని ఆరాధించేస్తే మీ కామనల్ని తీర్చేస్తాడు, మీకు అర్హత ఉన్నా లేకున్నా, రికమెండేషన్ సిఫారిస్ అనే లెవెల్లో ఈశ్వరుణ్ణి భావించటంలో తాత్వికమైన వైరుధ్యాలు లేకపోలేదు. అయితే గతానుగతికో లోక, లోకంలో ముఖ్యంగా ఆ జనులు రాగద్వేషాల అధీనంలో ఉండి ఏవో కామనులతో కామ్యకర్మలను చేయటము అది ఉన్నదే ఉన్నమాట, అది దాంట్లో అంత పెద్ద విదూరమేం లేదు. కానీ పెద్దలైన మహాత్ములు కూడా పని కట్టుకుని కామ్యకర్మలను ప్రోత్సహించటం అనేది అది మాత్రము ఆ పెద్దలకు శోభను ఇయ్యదు. ఎనీవే దట్ ఈజ్ ఎ సెకండరీ ఫ్యాక్టర్. సో సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడు సమత్వము గలవాడు, ఎందుకని? వ్యాపకత్వేన అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక, సర్వమునందు అంతర్యామి అయి ఉన్నాడు కనుక సముడు. తర్వాత ఎవరైతే దగ్గరకు వస్తారో వారిపై ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు. ఈశ్వరుడు బెల్లం ముక్కలాంటి వాడు, బెల్లం ముక్క అక్కడ పెడితే ఏ చీమలు దాని దగ్గర చేరతాయో ఆ చీమలకి ఆ రుచి లభిస్తుంది. ఏ చీమలు ఆ బెల్లం ముక్క వైపు రాకుండా దూరంగా పోతాయో వాటికి ఏమీ లభించదు. ఈశ్వరుడు అలాంటి వాడు, ఆనంద స్వరూపుడు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తుంటే మీకు ఆనందం అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది, ఆ శాంతి సుఖము మీకు అనుభవానికి వచ్చేస్తూ ఉంటాయి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. మీరు సంసారం లోతుల్లోకి వెళ్తూ ఉంటే మీకు అలజడి, ఆందోళన, ఉద్వేగము, స్ట్రెస్ అంటారు, ఇవన్నీ కూడా భయము, ఇవన్నీ అనుభవానికి వస్తాయి, ఇన్సెక్యూరిటీ ఇవన్నీ అనుభవానికి వస్తాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా ఆనంద స్వరూపుడు కనుక ఎవరైతే సమీపానికి వెళ్తే వారందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. ఆయన ఆనందాన్ని ఇస్తాడు అని ఉంటే ఎక్స్ప్రెషన్, ఉంటే వాక్య ప్రయోగం అలా ఉంటుంది. ఆయన ఇవ్వడు, ఇలా చేతుల్లో పెట్టడు, తీర్థప్రసాదాలు ఇచ్చినట్టుగా ఆనందం పట్లాలు కట్టి ఇవ్వడు. ఆయన దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆనందం వీడికి వచ్చేస్తూ ఉంటుంది.
ఎండ కాస్తూ ఉంటే వీధిలోకి వెళ్ళగానే ఎండ ఆ వెచ్చదనం మనకు వచ్చేసినట్టుగా, నిప్పుకి దగ్గరికి వెళ్తే ఆ వేడి మనకు వచ్చేస్తుంది. మన అగ్ని ఆ రెడీ వచ్చేవారా తీసుకో అని ఇవ్వదు, మనకు వచ్చేస్తుంది. సో ఈశ్వరుడు అట్టివాడు. సో నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఈశ్వరుడు చీమయందు తక్కువగా, ఏనుగులో ఎక్కువగా ఉంటాడా? ఉండడు. రెండింట్లోనూ సమానంగానే ఉంటాడు. సపోజ్ చీమలో ఎక్కువగా ఉన్నాడనుకోండి, ఆ చీమ పగిలిపోతుంది. చీమలో ఎంత ఉండాలో అంతే ఉంటాడు. ఇప్పుడు ఇది ఎలాగంటే, జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోందా? 100 క్యాండిల్ బల్బులు ప్రకాశిస్తోంది, 1000 క్యాండిల్ బల్బులు ప్రకాశిస్తోంది, సమానంగా ప్రకాశిస్తోంది. ఎందుకంటే జీరో క్యాండిల్ బల్బు పవర్ ఎంతో అంతా ప్రకాశిస్తుంది, తక్కువ లేదు ఎక్కువ లేదు, సమానం. 1000 క్యాండిల్ బల్బులో పవర్ ఎంతో అంతా ప్రకాశిస్తోంది, తక్కువ లేదు ఎక్కువ లేదు, సమం. కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా సముడు. తర్వాత వైదికుడు అంటే ఈశ్వరునికి ప్రీతి ఎక్కువ. లౌకికుడు అంటే లోక వ్యవహారాలు ఉన్నవాడు అంటే అవైదికుడు అంటే ప్రీతి తక్కువ అని అనుకోరాదు. వైదికుడైనా వేద విహితమైన కర్మలను సంసారం కోసం చేస్తే వాడికి ఈశ్వరుడు దూరమే. లౌకికుడైనా లోకంలో చేసి కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వాడికి ఈశ్వరుడు దగ్గరే. కాబట్టి వైదికుడు లౌకికుడు అనే తేడా లేదు. ఎవరు దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఈశ్వరుడు దగ్గర అవుతారు. తర్వాత ఇంకొకటి, మరి ఇవన్నీ మీరు వినడానికి సిద్ధమైతే నేను చెప్తా. ఒకడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఎందు నాకు భక్తి గలదు అంటూ ఉంటాడు, నిజంగా శ్రద్ధగానే అంటాడు, మరోలా ఏమీ కాదు. మరొకడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా నాకు సందేహమే అంటాడు. ఇంకొకడు ఈశ్వరుడు లేడు అంటాడు. ఇప్పుడు ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడు లేడు అన్నవాడికి పనిష్మెంట్ ఇచ్చేస్తాడా? ఈశ్వరుడు ఉన్నాడని వాదించిన వాడికి వరాలు ఇచ్చేస్తాడా? అలా ఉండదు. అంచేతనే అలాంటి వాదనలు చేయడం అవసరం. అలాంటి వాదనలు చేసి ఇప్పుడు ఓ తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు. ఒక కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరే ఉంటాడు, విడిచిపెట్టాడు. మా నాన్నగారు ఇంత గొప్ప అంత గొప్ప అని పాటలు పాడుతూ ఉంటాడు, లేకపోతే ప్రార్థన కీర్తన చేస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు. ఇంకో కొడుకు ఉన్నాడు, ఎప్పుడు తండ్రి దరిదాపుల్లో ఉండడు, తండ్రికి దూరంగా ఉండి చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తండ్రికి ప్రీతి ఎవరి మీద ఎక్కువ ఉంటుంది? రెండో వాడి మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి అయిపోవచ్చండి, సారీ ఒక్క 2 మినిట్స్. ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడని వాదించేస్తే ఈశ్వరుడు దగ్గర అయిపోడు. ఈశ్వరుడు లేడు అని తిరస్కరించినంత మాత్రాన్ని ఈశ్వరుడు దూరమవుతాడు. వాడు ఈశ్వర తత్వమునకు దగ్గరైతే వాడు ఈశ్వరుడికి దగ్గర అవుతాడు, ఈశ్వర తత్వానికి దూరం అయితే ఈశ్వరుడికి దూరం అవుతాడు. దీన్ని మళ్ళీ మనం రేపు కొనసాగిద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్.